నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిరంజీవి పద్మవిభూషణ్ అయ్యారు. అంతకు ముందర పద్మభూషణ్, అంతకు ముందర చూస్తే మెగాస్టార్ చిరంజీవిగా ప్రేక్షకుల్ని అభిమానుల్ని కూడగట్టుకున్నటువంటి, ఒక నటుడిగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించినటువంటి వ్యక్తి చిరంజీవి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పద్మవిభూషణ్ చిరంజీవికి అలంకారం అవుతుందా, లేదా ఆ అవార్డుకే చిరంజీవి అలంకారం అవుతారా? మరోవైపు నుంచి తెలుగు ప్రజలు, చిరంజీవి అభిమానులు, అలానే రాజకీయాలకి అతీతంగా పార్టీల నేతలు, ప్రభుత్వాలు కూడా చిరంజీవి గారిని ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రికార్డు చిరంజీవి గారు స్థాపించబోతున్నారనేటువంటి విషయాన్ని సుమన్ టీవీ ముందే చెప్పింది. ఎందుకంటే సుమన్ టీవీకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చూస్తే ఢిల్లీలో సీరియస్ కన్సిడరేషన్లో చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ప్రకటన ఉంది అనేటువంటి విషయం కనీసం 10 రోజుల ముందుగానే ప్రేక్షకులకి ఇన్ఫర్మేషన్ అందించగలిగింది. ఇదే డిస్కషన్ ఆరంభంగా మనం చూస్తే కనుక ఇప్పుడు అది సాకారమైనటువంటి సందర్భం. అలానే చిరంజీవి గారి అభిమానులు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, ప్రజలు ఏ విధంగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు, ఈ అంశాలను విశ్లేషిద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, అలానే సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే ప్రభు గారు. మనం అనుకున్నాము 10 రోజుల క్రితం, అంటే నిజంగానే పాజిబిలిటీ ఉందా లేదా, ఎందుకంటే జనరల్గా అవార్డ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టడాలు లేదా ఇన్వైట్ చేయడాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి, కానీ చిరంజీవి గారు లాంటి వారికి అటువంటి అన్నీ అవసరం లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ కన్సిడరేషన్లో ఉంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలుగు సినిమా పరిశ్రమ వైపు నుంచి, ఆర్ట్ అండ్ కల్చర్ వైపు నుంచి కానీ, సేవా రంగం వైపు నుంచి కానీ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అనౌన్స్మెంట్ అయింది. ఏ విధంగా ఉంది ఇండస్ట్రీ కానీ, ప్రజలు కానీ, ఆయన అభిమానులు కానీ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? యాక్చువల్గా ప్రతి సంవత్సరము జనవరి 25వ తారీఖు ఈవినింగ్ 7:00 కల్ట ఆ బులెటిన్లో అనౌన్స్ అవుతుంది. కానీ ఈసారి ఆ బులెటిన్ అనేటువంటిది రిలీజ్ అవ్వటమే చాలా లేట్ అయింది. దాదాపు రాత్రి 11 దాకా మీడియా కానీ అభిమానులు కానీ మొత్తం వెయిట్. కానీ అంతకుముందే మనం ఇవ్వటం ఇచ్చాము, అలాగే కొంతమంది నార్త్ మీడియాలో, కొంచెం ప్రముఖ నార్త్ మీడియా మొత్తం కూడాను అది పాయింట్ని ఇచ్చి మీదకి వచ్చాము. లీక్స్ వచ్చినాయి అంతకుముందు, వారం రోజుల ముందే వచ్చినాయి. దాంతో ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం. నేను సాయంత్రం చాలా మీడియా ముందు కూర్చొని, టీవీల ముందు కూర్చొని, అవునా కాదా అవునా కాదా. అయితే వీళ్ళు ముందు పద్మ అవార్డ్స్ని ముందు అనౌన్స్ చేశారు. ఈ పద్మ అవార్డ్స్ అనేటువంటి యాక్చువల్గా చాలా అట్టడుగు కళాకారులకి, కొన్ని కొన్ని ప్రత్యేకమైన కళారూపాలని కంటిన్యూ చేసినటువంటి కళాకారులకి, రైతులకి వీళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు హైలైట్ కావాలి ముందే కనుక పద్మ అనుకోవటం, దిస్ ఇస్ మై అసంప్షన్. ఎందుకు ఇంత లేట్గా డిలే చేశారు, 11 దాకా ఎందుకు వెయిటింగ్లో పెట్టారు అనేటువంటి విషయం చూస్తే, ముందు మీడియాకి ఈ 34 మంది దాదాపు 100 పైన పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయి. బట్ తెలుగు రాష్ట్రాల్లో 34 అవార్డ్స్ వచ్చినాయి పద్మ అవార్డ్స్. ఆ వచ్చినటువంటి అవార్డ్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళ పాయింట్ హైలైట్ కావాలని చెప్పేసి డిలేట్గా చేయటం జరిగింది. అప్పటిదాకా ఉత్కంఠభరితంగా చూస్తే చివరికి పద్మభూషణ్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్ మొత్తం ఓవరాల్గా పద్మ అవార్డ్స్, పద్మశ్రీలు 4 వచ్చినాయి, తెలంగాణకు 3 వచ్చినాయి, ఆంధ్రాకు 1 వచ్చింది, మొత్తం పద్మవిభూషణ్ 2 వచ్చినాయి. టోటల్ పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు, పద్మభూషణ్లు కలిపి 114 వాటిని ముందు హైలైట్ చేయడం కోసం అది రిలీజ్ చేశారు. తర్వాత ఈ పెద్ద అవార్డ్స్ తర్వాత ఏమైనా చేయడం జరిగింది. సో ఎవైటెడ్ అనమాట, ఇటు ఇండస్ట్రీ వాళ్ళు కానీ మీడియా కానీ రెడీగా పెట్టుకుని కూర్చున్నది మీడియా కూడాను. అవును, ఎప్పుడైతే వచ్చినా ఇమీడియట్గా బ్లాస్ట్ చేయడం జరిగింది. అంటే తెలుగు సినిమా పరిశ్రమలో పద్మవిభూషణ్ అనేది 2nd highest అవార్డు తెలుగు సినిమా పరిశ్రమలో. అసలు గతంలో వచ్చినది ఒకే ఒక అవార్డు అక్రే నాగేశ్వరరావు గారు అని అంటున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా మన పరిశ్రమ, ఎందుకంటే డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ప్రముఖమైనటువంటి స్టూడియో ఓనర్స్ కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా? రామోజీరావు గారికి వచ్చింది, రామోజీరావు గారికి పద్మవిభూషణ్ వచ్చింది. తర్వాత ఈయనకే అంటే ఒక యాక్టర్స్ కేటగిరీలో వచ్చింది చిరంజీవి గారికి, నాగేశ్వరరావు గారి తర్వాత వచ్చింది చిరంజీవి గారికి. ఈ అవార్డుని సెలబ్రేట్ చేసుకునేటువంటి విధానం పైన, ఎందుకంటే ఆయనకి 2006 పద్మభూషణ్ వచ్చింది. సో ఈ క్రానాలజీ అంతా చూస్తే మధ్యలో చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ సినిమా రంగం వైపు వచ్చి ఇవన్నీ పరిణామాలు జరిగినాయి కదా, ఇండస్ట్రీ దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంది? ఇండస్ట్రీ ఏంటంటే చాలా బాగా, ఇవాళ మొత్తం ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా ఇంటికి వచ్చేసి ఆయన అభినందించడం జరిగింది. మార్నింగ్ 9:30 to 10:30 ఆయన ఇక్కడికి వచ్చి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు బ్లడ్ బ్యాంక్కి వచ్చి. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ సినిమా ప్రముఖులందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక పండగ వాతావరణం, చాలా కోలాహలం, మీడియా ఒకవైపు, మరి సెలబ్రిటీస్ అందరూ, ఇండస్ట్రీ ప్రముఖులందరూ వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి అభినందిస్తూ బొకేలంగ చేసి అభినందించడం జరిగింది అనమాట. ఆయన చాలా ఓవర్వెల్మ్డ్గా, అంటే వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఎంతో అభిమానంగా వచ్చి వాళ్ళు విషెస్ తెలియజేస్తుంటే హీ రిసీవ్డ్ అని చాలాసేపు వాళ్ళతో స్పెండ్ చేయటం, మాట్లాడటం.
అంటే చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి? మామూలుగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, సో అదంటే పబ్లిక్ కోసం రిలీజ్ చేస్తారు, మీరు చాలా క్లోజ్గా చూస్తారు, మీరు కలిశారు ఆల్రెడీ, ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి? ఇది ఒక గొప్ప అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నారా, లేదా ఇది ఒక అరుదైన గౌరవంగా ఫీల్ అవుతున్నారా? అంటే ఒక తను ఇంతకాలంగా ఇండస్ట్రీలో 45 సంవత్సరాలుగా చేసిన సర్వీసెస్ యాజ్ అన్ యాక్టర్గా అండ్ యాజ్ ఏ ఫిలాంథ్రపిస్ట్గా కూడా తను చేసిన సర్వీస్ అనేటువంటి దానికి వచ్చినటువంటి ఒక గౌరవంగా భావిస్తున్నారు, ఒక గుర్తింపుగా భావిస్తున్నారు తప్ప దీన్ని ఏదో పెద్ద కిరీటంలాగా ఆయన భావించడం లేదు. ఎందుకంటే దాని తర్వాత కూడా అభిమానులు ఇంకా కేరింతలు కొడుతూ వాళ్ళేంటి పద్మశ్రీ వస్తే పద్మభూషణ్ అంటారు, పద్మభూషణ్ వస్తే పద్మవిభూషణ్ అంటారు, తర్వాత దాదాసాయాలు అంటారు, తర్వాత భారతరత్న అంటారు, ఆల్రెడీ భారతరత్న కేకలు పెడుతున్నారు అభిమానులు. సరే వాళ్ళ ఆనందానికి మనం ఎవరు అడ్డు లేదు, కానీ ఇదే విషయం చిరంజీవి గారి దృష్టికి వెళ్తే పొద్దున ఆయన రియాక్ట్ అవుతారు, నేను పక్కనే ఉన్నాను ఇప్పుడు చిరంజీవి గారు అన్నప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, అది ఒక ఇది వచ్చినప్పుడు దానికి ఆశకు అద్దుండదు వీళ్ళకి, ఒక ఒక దీనికి గుర్తింపుగా గౌరవంగా అభిమానంగా ఇచ్చినప్పుడు దాన్ని అంతవరకు మనం స్వీకరించాలి. అందుకని ఆ మాటలు ఏంటంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి, మామూలు మీ అభిమానులు కేరింతలు కొడుతున్నారు, నెక్స్ట్ భారతరత్న అంటున్నారండి, ఏమంటారు మీరు అని చెప్పి అడిగి చమత్కారంగా అడిగారు ఎవరు రాజు మార్నింగ్ వచ్చినప్పుడు మీడియా వాళ్ళు ఎవరు అంటే గమ్మునుండండి ఏంటది, ఒకటి వచ్చింది దాన్ని సగౌరవంగా చాలా చక్కగా గౌరవప్రదంగా స్వీకరించాలి, అంతవరకే కానీ అభిమానులు ఏదో మాట్లాడుతూ ఉంటారు దాని గురించి కాదు. ఇట్ ఈస్ ఎ గుడ్ మూమెంట్ టు మీ, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి చెప్పారు. ఓకే, మీ లెక్క ప్రకారం ఇప్పుడు అవార్డ్స్ అన్నీ వస్తాయి, సర్వీసెస్, యాక్టివిటీ, ఇవన్నీ ప్రాసెస్ లాంగెస్ట్ జర్నీలో ఆ ట్రావెల్లో భాగంగా వస్తాయి, కానీ చిరంజీవి గారికి అవార్డు అనగానే ఒక డిస్కషన్ ప్రతిసారి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం వజ్రోత్సవాల్లో చూసాం లెజెండ్ అంటే ఎవరు అనేటువంటి చర్చ చూసిన తర్వాత చిరంజీవి గారికే పద్మవిభూషణ్ ఎందుకు ఇవ్వాలి అనేటువంటి చర్చ కనుక వస్తే, ఇప్పుడు చిరంజీవి గారి పర్సనాలిటీ, వెర్సిటాలిటీని మీరు ఏ విధంగా అసెస్ చేస్తారు? 45 ఏళ్ల సినిమా కెరీర్తో పాటు ఆయనకున్నటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ని ప్రభు గారు ఏ విధంగా చెప్తారు? అంటే నేను ఒకటే మొదటి నుంచి ఒకటి చెప్తుంటాను, చిరంజీవి గారు ఈ స్థాయికి ఈ పాపులారిటీ అనేటువంటిది రావడానికి గొప్ప నటుడు అవ్వటమే కాదు, గొప్ప హ్యూమన్ బీయింగ్ కావటం, గొప్ప బిహేవియర్ కావటం, ఒక రోల్ మోడల్ కావటం, ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కావటం, ఇవన్నీ కారణాలేని, నాట్ బికాజ్ సినిమాలో చాలామంది యాక్ట్ చేశారు, వేల సినిమాల్లో వేల కొద్ది సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దట్ ఈస్ నాట్ ఓన్లీ ద క్రైటీరియా, యాక్టింగ్ ఒకటే క్రైటీరియా కదా, హౌ హీ మౌల్డెడ్ హిమ్సెల్ఫ్, హౌ ఇన్స్పైర్డ్ ద సొసైటీ. ఇప్పుడు 83లో చిరంజీవి గారి ఖైదీ దగ్గర నుంచి కానీ అంతకుముందు ఆ మధ్యలో గిల్లో కానీ ఒక కొత్త నటుడు తన ప్రవేశ సమయానికి ఉన్నటువంటి సందర్భాన్ని కానీ ఆ కాంటెక్స్ట్ని ఎలా ఉపయోగించుకున్నాడు, ఎలా తనను తాను మలుచుకోగలిగాడు, ఎలా తనను తాను ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగే విధంగా చేసుకున్నాడు అనేటువంటిది కనుక మనం పరిశీలనాత్మకంగా విశ్లేషణాత్మకంగా చూసినట్లయితే ఎస్ ఇన్ ఇన్స్పైరింగ్ గ్రోత్ అనేటువంటిది కనిపిస్తుంది. అంటే చిరంజీవి గారికి ఇంకొకటి, ఇప్పుడు సేవారంగంలో కూడా ఒక మార్గదర్శిగా మారినటువంటి పరిస్థితి. ఈ అవార్డు అనౌన్స్మెంట్ ముందర కూడా ఎక్కువ డిస్కషన్ జరిగింది, మనకు వస్తున్న నేషనల్ సోర్సెస్ను బట్టి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఒక నటుడిగానే కాకుండా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన ఆక్సిజన్ బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఆయనకి ఓవరాల్గా కలిసి వచ్చినాయండి. నిజమైన అంత స్థాయిలో బ్లడ్ బ్యాంక్ ఒకటేనా, లేదంటే అక్కడ అంత స్థాయిలో సేవా కార్యక్రమాలు విస్తరణ అనేది జరిగిందా? చాలా చాలా గొప్పగా, ఎందుకంటే 1998 అక్టోబర్ 2న ఆయన బ్లడ్ బ్యాంక్కి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి రక్త సేకరణ విషయంలో ఎంత శాస్త్రీయంగా, ఎంత సైంటిఫిక్గా, ఎంత జాగ్రత్తగా, ఎందుకంటే అది మనుషుల ప్రాణాలతో చెలగాటం అన్నమాట. అక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే అది వచ్చే అప్రదిష్ట సంగతి కంటే కానీ జరిగే నష్టాన్ని గురించి కన్సర్న్ ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. కాబట్టి ఆ సేవ అనేటువంటిది చేయటంలో, సర్వీస్ చేయటంలో ఏదో ఒకటి చేస్తున్నాం, ఒక పేరు మీద ఇది చేస్తున్నాం అనేటువంటిది కాకుండా, ఈ టేక్స్ ఎవ్రీ కేర్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ మెయింటైనింగ్ ద బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్. ఆ రక్త సేకరణ కానీ, రక్త నిల్వ కానీ, వాటిలో చేసేటువంటి సైంటిఫిక్ మెథడ్స్ని ఫాలో అవటంలో కానీ, అక్కడ ఉండే స్టాఫ్ కంటే అప్రమత్తంగా ఎప్పటికప్పుడు వాళ్ళు అప్రమత్తం చేస్తూ ఇంత చిన్న పొరపాటు జరిగినా సరే ఉపేక్షించకుండా దాన్ని రన్ చేస్తుంటారు. దట్ ఈస్ హౌ హీ అప్లైడ్ హిమ్సెల్ఫ్, దట్ ఈస్ హౌ హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ టు ద కాజ్ ఆఫ్ సొసైటీ అండ్ సర్వీస్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గొప్ప సర్వీస్ ఇచ్చారు. ఇక ఇది కేవలం ఇప్పుడు చేసినటువంటి సర్వీస్ కాదు, అంతకుముందు కూడా ఆయన ఎప్పుడో 1989లోనూ 86 ఆ ప్రాంతంలోనే పత్తి రైతులు, ఒంగోలులో పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతులను పిలిపించి హైదరాబాద్ మెడ్రాస్లో అప్పుడు చేసినటువంటి ఫస్ట్ బిగ్ బ్లాస్ట్ ఆఫ్ హిస్ సర్వీస్. ఆ తర్వాత కూడా ఎప్పుడు స్పందించడం అనేటువంటి విషయంలో ముందుంటూ వచ్చారనమాట.
ఏది అంటే సర్వీస్ అనేటువంటిది ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా చేయటం అనేటువంటిది ఒక పద్ధతి అయితే, ఏదైనా ఉపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వరదలు తుఫాన్లు కరువు కాటకాలు భూకంపాల వంటి సందర్భాల్లో స్పందించే విధానం అదొకటి, అది స్పాట్గా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం. అలాగే ఎవరికైనా ఏదైనా హాస్పిటలైజ్డ్ అని అన్నప్పుడు ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేటువంటి విధానం, తెలిసిన వాళ్ళు కానీ యూనియన్ల వాళ్ళు కానీ సినీ కార్మికులు కానీ ఎంతమందికి ఎన్నిన్ని సందర్భాల్లో ఎన్నిన్ని లక్షల రూపాయలు ఇచ్చారో నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని, ప్రత్యక్షంగా నేను కొంతమందికి చేసినటువంటి వాడిని అనమాట. అయితే ఒకసారి అర్ధరాత్రి 8 గంటలప్పుడు 9 గంటలప్పుడు నాకు ఫోన్ ల్యాండ్ లైన్ మోగింది. ఒకసారి నేను ఐమ్ టాకింగ్ అబౌట్ 20 ఇయర్స్ బ్యాక్. ఫోన్ మోగితే సీత ప్రభు నేను చిరంజీవి సార్ సార్ ఏంటి సార్ రిటర్న్ చేశాను, ప్రభు మన ఫోటోగ్రాఫర్ చనిపోయాడు కదా అతని ఇల్లు నీకు తెలుసాను. తెలుసండి మా ఇంటి దగ్గరే సార్ అన్న, కృష్ణానగర్లో నేను ఉండేటప్పుడు అంటే రాగలవా నేను వస్తాను అంటే నేను అప్పుడు స్కోట్ వేసుకుని ఇంటికి వెళ్తే ఆయన కారులో ఇద్దరం కలిసి కృష్ణానగర్ వచ్చి రాత్రి 9:30 పగల పూట వస్తే మళ్ళీ అందరూ చూస్తారు పెద్ద మ్యాటర్ పబ్లిసిటీ అవుతుందని వచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్కి మా చనిపోయాడు అతను వాళ్ళ మిస్సెస్కి 25 సంవత్సరాల క్రితం నేను చెప్పేది 20 సంవత్సరాల క్రితం డబ్బులు ఇచ్చేసి తీర్థమ్మా ఏదైనా అవసరం ఉంటే నాకు ప్రభు ద్వారా కబుర్ చేయండి అని చెప్పేసి చెప్పాడు. ఆ చేయటంలో కూడా రెండో కంటికి తెలియకుండా చేయటం అనేటువంటిది దానికి ఒక పెద్ద దీన్ని ఆశించకుండా ఆ విధంగా ఎన్నెన్నో సందర్భాలు ఎవరో ఒక జర్నలిస్టు రామ్నగర్లో ఒక చిన్న మారుమూల హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో సెలైన్లు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ లేచి వచ్చారు అట్లాగా ఒక చిన్న గల్లీలో హాస్పిటల్ అక్కడికి వెళ్ళి ఒక వ్యవసాయ దశలో ఉంటే ఒక జర్నలిస్ట్కి ఆర్థిక సహాయం చేసి మందులు డబ్బులు ఇచ్చేసి వచ్చారు. ఇట్లాంటి ఎన్నెన్నో సందర్భాలు మేము ప్రత్యక్షంగా చూసాను. సో అంటే ఏదైనా జరిగినప్పుడు ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యేటువంటి తత్వం అనేది ఆయనకు సహజంగా అలవడింది. దానివల్లనే ఇప్పుడు ఈ అక్కడి నుంచి బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి ఈ ఆక్సిజన్ బ్యాంక్ వరకు అది ఆ ప్రస్థానం కొనసాగింది. సో అంటే ఇదంతా కూడా చిరంజీవి గారు ఏం ప్లాన్ చేసుకున్నది కాదు, ప్లాన్ చేసుకున్నది కాదు, ఆయన సహజమైనటువంటి సాధించుకున్నది. సో ఇండస్ట్రీ ఎలా చూసింది, ఇప్పుడు రామ్ చరణ్ ఆయన వారసుడిగా ఇండస్ట్రీలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన వారసుడిగా ఇండస్ట్రీని అటు రాజకీయాల్లోనూ నడుస్తున్నటువంటి పరిస్థితి, ప్లస్ సినిమా ఇండస్ట్రీ పరంగా ఓవరాల్గా రియాక్షన్ వచ్చి ఆయన విష్ చేయడం అనే కాకుండా పద్మవిభూషణ్ అనేటువంటి సత్కారం చిరంజీవికి దక్కేటువంటి క్రమంలో ఇప్పుడు అనౌన్స్మెంట్ అయింది, రేపు ఆయన రిసీవ్ చేసుకునేటువంటి సందర్భం ఉంటుంది, ఇండస్ట్రీ ఎలా సెలబ్రేట్ చేయబోతుంది దీన్ని? అంటే ఇండస్ట్రీ పర్టికులర్గా ఒక పెద్ద ఈవెంట్ చేసేసి ఆయన సత్కరించేటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతుంటుంది, జరుగుతుంది. దానికి ఇంకా కార్యాచరణ జరగాల్సిన అవసరం నిర్ణయం వచ్చింది కాబట్టి ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చొని ఒక సమాలోచన చేసి ఒక సత్కరణ కార్యక్రమం చేస్తారనేటువంటి అనుకుంటున్నాము. అట్లాగే మీడియా కూడాను ఇప్పుడు మీడియా మిత్రులు మా మీడియా వాళ్ళందరం కూడా మేము ఇంతకాలంగా ఆయనతో ఒక అద్భుతమైన జర్నీ ఉంది, ఒక మీట్ ద ప్రెస్ కార్యక్రమం ద్వారా ముందుగా తొలుత మీడియాకే ఆ గౌరవాన్ని ఇవ్వాలనేటువంటి దీంట్లో చిరంజీవి గారు ఉన్నారు. అది దానికి కూడా మేము మీడియా అంతా కూడా ఎంతో థ్యాంక్ఫుల్గా అంటే కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. శుభాకాంక్షలు. త్వరలో ఒక కార్యక్రమం ఉంటుంది, మీట్ ద ప్రెస్ కార్యక్రమం ఒకటి ఉంటుంది. అట్లాగే ఇక ఇండస్ట్రీ ప్రముఖులందరూ వచ్చారు, తరలి వచ్చారు, వచ్చి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులు కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు కానీ అందరూ మూవీ ఆర్టిస్ట్ సభ్యులు అందరూ వచ్చేసి దానికి కృతజ్ఞతలు అభిమానించారు. రామ్ చరణ్ ట్వీట్ చేశారు తన తండ్రికి, అదే ఈ మీ ఇయర్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ ఆఫ్ మమ్మల్ని మౌల్డ్ చేసిన విధానం కానీ అభిమానులు మీరు ఇన్స్పైర్ చేసే విధానం చాలా గొప్పగా ఉంటుంది, దిస్ ఈజ్ అ గ్రేట్ రికగ్నిషన్ ఫర్ యువర్ సర్వీసెస్ డాడీ అని చెప్పేసి తను ట్వీట్ చేయడం జరిగింది. ఓకే, ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా చాలా గొప్పగా చాలా అభిమానంగా ఆత్మీయ పరిస్థితి ఏంటి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే జస్ట్ అభినందనలు తెలిపారు, ఏమన్నా వేరే రకంగా ఏమైనా రియాక్షన్ ఉందా ఇంటర్నల్ గా? ఆంధ్రప్రదేశ్ గారికి ఏమో అభినందన అభినందరికి పద్మవిభూషణ్ ఇద్దరు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావటం, ఆయన ఇంటికి స్వయంగా ఇంటికి వెళ్ళి ఆయన అభినందనలు తెలియజేయడం జరిగింది. ఏమైనా రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యం ఉందా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇవ్వడం వరకు? అలాంటి రాజకీయాలు ఎందుకని ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది అంటే ఈ మధ్యకాలంలో ఏ యాక్టివిటీ జరిగినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు సెలెక్టెడ్గా కొంతమంది సినిమా నటుల్ని కావచ్చు లేదా ప్రముఖుల్ని పిలుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ కూడా చిరంజీవి గారు ప్రత్యేక ఈ రకమైనటువంటి కాంట్రవర్సీలు బాగా ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి కాబట్టి చిరంజీవి గారికి అవార్డు ఇవ్వడం ఖచ్చితంగా ఆయన ఎబిలిటీ ఆయనకున్నటువంటి అర్హత ఎవరో క్వశ్చన్ చేసేది కాదు, ఎవరో కాదనేది కాదు. అయినా కానీ ఎన్నికల సమయం ఎన్నికల సీజన్ కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నాయో మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి డిస్కషన్? ఆయన ఎలక్షన్స్ లో కానీ రాజకీయ జీవితంలో కానీ ఉంటే అలాంటి ప్రయోజనాన్ని ఆశించే చేశారనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈజ్ నో వే ఇన్ పాలిటిక్స్, నో మోర్ ఇన్ పాలిటిక్స్. ఆ పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా ఆయన రిటైర్ అయినటువంటి వ్యక్తి. ఆయనకి ఇక పలు రాజకీయపరమైనటువంటి ఎఫిలియేషన్స్ అంటగట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు.
ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు. ఇచ్చే వాళ్ళు ఇచ్చిన ఉద్దేశం ఏదైనా బట్టి ఈ డిజర్వ్స్ ఆర్ నాట్ అనేది పాయింట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారేమో, ఏమో నిజంగా కొన్ని కొన్ని జరిగినాయి. ఇప్పుడు కొన్ని యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు రజనీకాంత్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారు. హీ డజంట్ డిజర్వ్ టు దట్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి రజనీకాంత్ డిజర్వ్డ్ కాదు. ఎందుకు కాదు అంటే, అది కేవలం నటులకు ఇచ్చేటువంటిది కాదు, చిత్ర పరిశ్రమ యొక్క అభ్యున్నతికి, చిత్ర పరిశ్రమ యొక్క నిర్మాణ వ్యాపకానికి ఉపయోగపడినటువంటి నిర్మాతలకు ఇవ్వాల్సినటువంటిది. జీతం తీసుకునేవాడికి కాదు, జీతం ఇచ్చేవాడికి ఇవ్వాల్సినటువంటి అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అంటే ప్రొడ్యూసర్స్కి, స్టూడియో ఓనర్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్స్, పర్సనాలిటీ ఇండస్ట్రీలో బిఐ రెడ్డి, నాగిరెడ్డి ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చారంటే, అఖిల నాసరావు గారికి ఇచ్చారంటే కూడా దానికి ఆయన స్టూడియో అధినేత, ఓనరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంతో చేసినట్టు. అలాంటి వాళ్ళకి వాళ్ళు కానీ, ఇతనికి ఇవ్వటం వెనక రాజకీయమైనటువంటి ఉద్దేశం ఉంది ఇది డెఫినెట్గా. అలాగే మన కై విశ్వనాథ్ గారు, కై విశ్వనాథ్ మా పూజ్యులు, నిజంగా మహాదర్శకులు, గొప్ప దర్శకులు. ఆయనకి భారతరత్నం ఇవ్వండి, కాదనం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యొక్క వ్యవస్థీకృత లక్ష్యాలు వేరు, ఇది వేరు. కాబట్టి అలాంటి లక్ష్యాలు లేనటువంటి వ్యక్తులకు ఇవ్వటం అనేటువంటిది పొలిటికల్ మోటివేషన్స్ వాళ్ళకు ఉంటున్నాయి. ఆ మోటివేషన్స్తో ఇది, ఈ అవార్డులో మాత్రం వాళ్ళే ఉద్దేశంతో ఇచ్చినప్పటికీ హీ డిజర్వ్స్ 100%. సో అంటే పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డుకి ఖచ్చితంగా ఇటు చిరంజీవి గారు కావచ్చు, అటు వెంకయ్యనాయుడు గారు కావచ్చు పూర్తి స్థాయిలో. ఇక రాజకీయంగా వెంకయ్యనాయుడు గారి ప్రస్థానం గురించి మనం, ఎందుకంటే అంత కాంట్రవర్షియల్ పాలిటిక్స్లో ఉంటూ కూడాను ఆయన ఎప్పుడు కూడాను, ఇంకోటి గొప్ప కొటేషన్ కూడా చెప్తుంటారు వెంకయ్యనాయుడు గారు, తెలుగు చిత్ర పరిశ్రమకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు రెండు కళ్ళు అయితే మూడో కన్ను చిరంజీవి అని చెప్తుంటారు అనమాట. రియల్లీ హీ డిజర్వ్స్. ఆయన కూడాను ఈ సందర్భంగా ఆయనకు రావటం, ఇప్పుడు చిరంజీవి గారు కూడా ప్రత్యేకంగా వెళ్ళి ఆయన అభినందించడానికి వెళ్తున్నారు అనమాట. వెళ్ళి ఆయన అభినందిస్తారు, కలిసి రేపు అవార్డు తీసుకుని అవార్డు తీసుకోబోతున్నారు. ఇది వండర్ఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసింది. ఇది చిరంజీవి గారు పద్మ విభూషణ్కి అన్ని విధాల అర్హులు. అలానే వెంకయ్యనాయుడు గారు కూడా ప్రజాసేవ విషయంలో అన్ని రకాల అర్హతలు కలిగినటువంటి వ్యక్తి. ఇద్దరు అరుదైనటువంటి తెలుగు వ్యక్తుల్ని ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, గౌరవించేటువంటి క్రమంలోనే ఈ అవార్డును ప్రకటించింది. అదే క్రమంలో సుమన్ టీవీ తరఫున ఈ అవార్డులు దక్కించుకున్నటువంటి తెలుగువారితో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పద్మ పురస్కార గ్రహీతలందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం. అలానే చిరంజీవి గారు ఈ అవార్డు దక్కించుకున్నటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమకి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.